శ్రీగురుభ్యో నమః శుభంభూయాత్. ఫిబ్రవరి మాసం 2018 వృషభ లగ్నం వారికి, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో విషయానికి వచ్చినప్పుడు, వృషభంలో మనకు కృతికా నక్షత్రం కనబడుతోంది, మృషభ నక్షత్రం కనబడుతుంది, అదేవిధంగా రోహిణి నక్షత్రం కూడా కనిపిస్తుంది. వీళ్ళకి ఏ విధంగా ఉంది పరిస్థితులు అంటే, మూడో ఇంట్లో ఉన్న రాహు ప్రభావంలో డైనమిక్గా ముందుకెళ్ళాలని చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతుంటుంటారు. అదేవిధంగా ఆరో ఇంట్లో ఉన్న గురువు వల్ల ఏంటంటే, అష్టమాధిపతి షష్ఠ స్థానంలో యోగ యోగంగా మనం భావిస్తాం కాబట్టి జ్ఞానంతో, అదే పెండింగ్లోనే ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చూసుకోండి, లేదా మెడికల్ స్టూడెంట్స్ చూసుకోవడం ఏంటంటే, ఒకటి రెండు ల్యాప్సెస్ ఉంటుంటే ఎప్పటికీ అవ్వవు. అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ నెల వాళ్ళు కానీ ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తే సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంటుంది. అంతేనే జిఆర్ఏ రాసి వాళ్ళు కూడా సక్సెస్, ఇలాంటివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి సక్సెస్ బాగానే కనిపిస్తుంది చెప్పుకెళ్తామన్నమాట. ఇది ఇలా ఉంటుండగానే ఇక్కడ భాగ్యంలో కేతు ఎలా ఉన్నప్పటికీ, సప్తమంలో కుజుడు, అష్టమంలో శని ప్రభావం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి ఇక్కడ శని యొక్క ప్రభావం, శని రాజయోగకారకుడైన శని కొంచెం వరకు అష్టమంలో ఉండడం వల్ల కొంత దోషం ఉన్నాడు కాబట్టి వీలైనంత వరకు ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుని పోతే కొంత మనోధైర్యంతో ముందుకెళ్ళి సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే రియల్ ఎస్టేట్, స్టీలు, సిమెంట్, ఐరన్, కన్స్ట్రక్షన్ లైన్లోకి వెళ్ళే వాళ్ళకి ఒక 5% అంటే ఒక 5% లాభదాయకంగానే ఉంటుంది. క్రూడ్ ఆయిల్, స్క్రాప్ బిజినెస్ చేసే వాళ్ళకి లాభదాయకం కనబడుతుంది. డయాగ్నిక్ సెంటర్స్, మెడికల్ ఎక్విప్మెంట్ సంబంధించినవి వ్యాపారాలు చేసే వాళ్ళకి, ఫార్మా రన్ లైన్ ఉన్న వాళ్ళకి మాత్రం లాభదాయకంగానే కనబడుతుంది. ఇవి కాకుండా మనం చూసుకుంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించింది, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి మాత్రం కొంత స్టాగ్నెంట్ అయినట్టుగా బాగా కనిపిస్తుంది. చదువుకున్న విద్యార్థులకి మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంత సక్సెస్ కనబడే అవకాశం ఉంది. ఇక్కడ వీళ్ళు చేసుకోవాల్సిన పని అంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడానికి చాలా ప్రాశస్యం వహిస్తుంది కాబట్టి నిత్యం ఆంజనేయ స్వామి 4 రోజులు కానీ చేసుకుంటూ వెళ్తే సంకట విమోచన జరిగి ఆరోగ్యంగా ముందుకు వెళ్ళి చేయాలనుకున్న సమయానికి చర్యనుకున్న పని సమయంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యం నుంచి ఎందుకు అంటున్నట్టు, ఒక పని నిర్ణయం చేసుకుని వెళ్ళాలంటే ఏమని ఏదైనా చిన్న అనారోగ్య స్థితి ఏర్పడితే ఆ పని పూర్తిగా విఫలమయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అంచేత ఈ ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం కానీ ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం పొందే అవకాశం చెప్పగలుగుతాం. శుభం భూయాలు.